మహాబలి భస్మాసురునికి జయం. మహాబలి భస్మాసురునికి ఆపండి జయ జయధ్వానాలు. ఇవి మా కోపాన్ని మరింతగా రెచ్చగొడుతున్నాయి. ఆహా నారి, ఎంతటి సౌందర్యము! కోమలాంగి, చంచల నయని, మధుర మృదుహాసిని, ఈమెని తప్పక నా సొంతం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ జగతిలోని సర్వోత్తమ సుందర నారిని నా మహారాణిగా చేసుకుంటాను. ఇక ఎందరో దేవతలు, ఋషులు, మునులు ఉన్నారో వారందరినీ సమాప్తం అందించేస్తాను. రక్షించండి పరమశివ, రక్షించండి పరమశివ, రక్షించండి పరమశివ, రక్షించండి. ఏం జరిగింది నారద, ఇంత వ్యధ చెందుతున్నావే? ఇదంతా తమ కృప యొక్క దుష్పరిణామమే పరమశివ. అయితే ఇప్పుడు మా కృప వల్ల దుష్పరిణామాలు కూడా అవుతాయా? అవశ్యం అవుతాయి. అయ్యాయి అవుతూ ఉన్నాయి పరమశివ. అయోగ్యులు, దుష్టులైన వారికి ఇటువంటి స్థానం, అధికారము, వరబలము ఇస్తే కనుక దానికి వారు అయోగ్యులైనా సరే వారు వీటిని దురుపయోగపరచరా పరమశివ. ఇక దాంతో దుష్పరిణామాలు జరగవా? నీవు ఎవరి విషయం మాట్లాడుతున్నావు నారదా? తమకు అంతా తెలిసి ఉండి కూడా తెలియనట్లుంటారే, అందుకే తమని అందరూ భోలాశంకరులు అంటారు. తమరికి బహుబాగా తెలియను, నేను భస్మాసురుని విషయం చెబుతున్నానని. నీకేం కష్టం కలిగించాడు అతను? కష్టమా? పరమశివ వాడు నా శిరస్సుపై చేయి వేయి వచ్చాడు. మరి నీవేం చేసావు నారదా? ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవడం మించి నేను ఇంకేమి చేయగలను మాత. పరమశివ, నా ప్రాణాలు ఎలాగో కాపాడుకోగలిగాను, కానీ ఆ దుష్ట అసురుడు మృత్యువు విలయ తాండవం ఆరంభం చేసేశాడు. పరమశివ, ఆ దుష్ట అసురుడు నిర్దోష ప్రాణులని భస్మరాసులుగా మార్చివేస్తున్నాడు పరమశివ. మరి నాకు అర్థం కావటం లేదు పరమశివ, తమరు యోగ్యత లేనటువంటి అట్టి దుష్ట ప్రాణులకు వరాలను ఎందుకు ప్రసాదిస్తారు? తమరి కృపని, వరశక్తిని ఎంత అనుచితంగా ఉపయోగిస్తున్నారో ఆ దుష్ట అసురుడు. మాత, పరమశివ, నాకనిపిస్తోంది వాడు సంపూర్ణ జగతిలోనూ ప్రళయం సృష్టిస్తాడని. నేను ముందే చెప్పాను కదా, అలాంటి వరాన్ని పొంది ఆ అసురుడు ఉత్పాతం సృష్టిస్తాడని. ఈ జగతిలో ఎవరున్నారు ఒకసారి వరాలు, అధికారం, స్థానం, సౌకర్యాలు పొంది ఉత్పాతాలను సృష్టించని వారు? అందరికీ అందరూ తమ వంటి శుభకారకులు, భోళాతత్వం గలవారు ఉండరుగా పరమశివ. మరింక ఇప్పుడు ఏం జరగనుందో నిర్దోష ప్రాణులకు. చింతించక నారద, మేము శీఘ్రమే ఈ అనర్థాన్ని ఆపుజేస్తాం. భస్మాసురా! వెంటనే ఇక్కడికి వచ్చేయి. జై శివ శంకర! తమరు ఇచ్చిన వరదాన శక్తిని నేను ప్రయోగించి అత్యంత సౌఖ్యాన్ని పొందుతున్నాను. ఈ సుందరి ఎవరు? నన్ను ఆ విధంగా క్రోధంగా చూడకు సుందరి. క్రోధంలో నీవు మరింత సుందరంగా కనబడుతున్నావు. నేను అనుకుంటుండేవాడిని, నేను నా శత్రువులని పరిసమాప్తి చేసిన పిదప, ఈ త్రిలోక సామ్రాట్టుని అయిన తరువాత నా సామ్రాజ్ఞి ఎవరవుతారా అని. కానీ నేను నిన్ను చూసిన పిమ్మట సమస్య, ఆలోచన రెండు అంతమయ్యాయి. రా, నా వద్దకురా. నేను ఇంద్రుణ్ణి భస్మం చేసి నిన్ను స్వర్గ సింహాసనంపై అధిష్ఠింపజేస్తాను. దుష్ట భస్మాసురా, పార్వతి మా యొక్క అర్ధాంగిని, ఇక నీవు మా సేవకుడు. ఆమె నీకు తల్లితో సమానం. ఈమెని చెడు దృష్టితో చూస్తే పరిణామం ఏమిటో తెలుసా? మేము నిన్ను ఈ క్షణమే భస్మం చేసేస్తాం. భస్మం చేసే పని నీవు ఒకప్పుడు చేసేవాడివి,
ఆ యుగం అయిపోయింది భస్మధారి, ఇప్పుడు భస్మం చేసే పనిని నేను చేస్తాను. నేను నీవు నన్ను భస్మం చేయడానికి ముందే నేనే నిన్ను భస్మం చేసి ఈమెను నా దానిగా చేసుకుంటాను. అక్కడే ఆగు దుష్టుడా. ప్రభు తమని రక్షించుకోండి, ఇక పారిపోండి, ఇక్కడి నుంచి పారిపోండి ప్రభు. భస్మాసురా, 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 నారాయణ నారాయణ. అయోగ్యులైన వారికి అధికారాలు ఇవ్వడం వల్ల సదా దాని పరిణామం దుఃఖదాయకమే అగును. సర్వేశ్వర తమరి నుంచే వరాన్ని పొందాడు, ఇక ఇప్పుడు తమరికే నష్టాన్ని కలిగించే యత్నిస్తున్నాడు ఈ దుష్టప్రాణి. నారాయణ నారాయణ, ఇప్పుడు నేనే ఏదో ఒక ఉపాయం యోచించాలి. రక్షించండి ప్రభు శ్రీహరి, మమ్మల్ని రక్షించండి ప్రభు, రక్షించండి. నారద, నీకిప్పుడు ఏమాపద వచ్చింది? నారద, ఈనాడు నీకు రక్షణ ఎందుకు ఆవశ్యకమైనది? నీవే సంపూర్ణ జగతి రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా. మాత, ఆలోచన ఈనాడు ఉన్నది, కానీ జగతికై కాదు జగత్పతికై. అంటే? శ్రీహరి, భస్మాసురునికి వరాన్ని ఇచ్చి పరమశివులే స్వయంగా సంకటంలో పడిపోయారు. ఆ దుష్ట భస్మాసురుడు పరమశివుల శిరస్సుపై చేయి పెట్టి వారిని భస్మం చేయ చూస్తున్నాడు. కానీ నారద, ఇదీను ఆ శివలీలయే మరి. శివలీల? శ్రీహరి, ఇది ఎటువంటి శివలీల? దీనితో ప్రాణాలకే ముప్పు. నారద, శివుడు ఇటువంటి లీలలే చేస్తారు. దాంతో జగతలోని సకల ప్రాణులు ఇది తెలుసుకుని నడుచుకోవాలి. అయోగ్యులైన వారికి అధికమైన అధికారాలు లేదా వరాలను ఇస్తే జగత్తు దుష్పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడిక వారిని దుష్పరిణామాల నుండి కాపాడండి. స్వామి, తమరు సర్వదా శివపార్వతులను కష్టాలు బాధల నుంచి కాపాడారు, ఇక శీఘ్రమే వారికి సహాయం చెయ్యండి. అది ఎలాగూ చేయవలసిందే. ఏమిటి ఇలా జరుగుతోంది స్వామి? ఏమిటి, ఏం జరుగుతోంది దేవి? ముల్లోకాలు ఏలేనా స్వామి, ఒక దుష్టుడు బుద్ధిహీనుడు దురాచార అసురుని ఎదుట ఇంత వివసులైపోయి పెరికిగా పౌరుషహీనులైపోయారా? సమయం బలీయమైనది దేవి, సమయం బలీయమైనది. అవును స్వామి, చూస్తూనే ఉన్నాను సమయం ముందు ఓడిన బలాన్ని. కానీ తమరి దుర్దశ నేను చూడలేకున్నాను. దేవి, మాకు ఇటు దుర్దశ ఇష్టమనుకుంటున్నావా? మేము ఈ దుర్దశ వలన ఎంతో బాధపడుతున్నాం. అయితే అంతమెందుకు చేయరు తమరి దుర్దశని? లేదు, మేము ఇప్పుడే అలా చేయలేము. మీరు కాకుంటే నేను చేయగలను కదా. తమరు నాకు అనుజ్ఞనివ్వండి, నేను శక్తి రూపాన్ని ధరించి ఆ దుష్ట భస్మాసురుణ్ణి ఒక్క క్షణంలో అంతమొందిస్తాను. నువ్వు అలా చేస్తే కనుక మేమిచ్చిన వరమేమి కావాలి? మేము భస్మాసురునికి వరమిచ్చాముగా, అతనిని ఎవరూ చంపలేరని. అతను నీ చేత కనుక వధింపబడితే మేమిచ్చిన వరం మహిమ కూడా అంతమైపోతుంది. అటులనే జరిగితే జగతిలోని ప్రాణులు భావిలో మాపైన, మా వరాల శక్తి యొక్క మహిమపైన విశ్వాసాన్ని కోల్పోతారు. స్వామి, తమరు అన్ని విధాలా వివసులయ్యారు. నీవు చింతించకు దేవి, మా ఈ వివసత శీఘ్రమే అంతమవ్వగలదు.
ఏదో విధమున ఇది అవశ్యం తీరగలదు. ఇక నీవు శీఘ్రమే సమాధి స్థలానికి వెళ్ళు. అచ్చట నీవు సురక్షితంగా ఉండగలవు. ఎక్కడ శివశంకరుడు? ఎక్కడ మహాదేవుడు? ఇటు చూడు వరప్రసాద భస్మాసురా. సరిగ్గా చూడు, అంతర్నేత్రంతో చూస్తే నేను నీకు పార్వతి కంటే అధిక సౌందర్యంగా అగుపిస్తాను. నేను త్రిభువన మోహినిని. లావణ్యాలలో నాతో పోటీ పడగలిగిన అన్య సుందరి మణులు ఈ జగతి అందే లేరు. నన్ను నీ మహారాణిగా చేసుకుని జగతిలోని సర్వ సుఖాలను అనుభవించి భస్మాసురా, నన్ను వివాహం చేసుకుని భస్మం చేయడమనే జంజాటు నుంచి శాశ్వతంగా విముక్తిని పొందు. నీవు అనుపమాన సుందరివి, నేను అవశ్యం నిన్ను పరిణయమాడతాను, తక్షణమే వివాహం చేసుకుంటాను. మరి నా కోరిక అదే, నీవు కోరుకునేది అదే. మరి వివాహానికి విలంబని ఎలా? విలంబన నీవు చేస్తున్నావు సుందరి. నేను నిన్ను పొందటానికి ఆతురతతో ఉన్నాను, వివాహమాడదాం రా. కొంచెం ఆగు భస్మాసురా. మా కులరీతి ఏమంటే, వివాహానికి ముందుగా మా కులదేవత సమ్ముఖాన నృత్యగానాలు చేసి వారిని ప్రసన్నం చేసుకోవాలి. లేదంటే కులదేవతకి కోపం వస్తుంది, వైవాహిక జీవితం కష్టాల పాలవుతుంది. వద్దు వద్దు, మేము కష్టాలు ఎన్నటికీ పడము. మేము అసురులము, ఇతరులకే కష్టాలు కలిగిస్తాము. చెప్పు, ఎవరు మీ కులదేవత? ఇక నృత్యం ఎక్కడ చెయ్యాలి సుందరి? రైటు, ఈ వటవృక్షమే మా కులదేవత. నీవు నాకు కాబోయే పతివి. మా కులరీతిని అనుసరించి కులదేవతను ప్రసన్నం చేసుకోవడానికి నేను నాట్యం చేసిన విధంగానే నీవు నృత్యం చేయాలి. చెప్పు, చేస్తావు కదూ? నీవు చెబితే నృత్యమే ఎలా? నేను దుష్కృత్యం కూడా చేస్తాను. నడు, శీఘ్రమే నృత్యాన్ని ఆరంభిద్దాం. అలా నృత్యం చేసి వెంటనే నిన్ను వివాహం చేసుకుంటాను. రాయితే నృత్యగానే ఆరంభిద్దాం. గానమా? ఏమైనది, ఆగిపోయావే? నేను నృత్యం చేయగలుగుతాను, కానీ పాటలు పాడలేను. ఎందుకని? నా కంఠం మధురమైంది కాదు. నేను అపశృతిలో పాట పాడితే నా జాతి అసురులందరూ వారిని పిలుస్తున్నాననుకుని ఇచ్చటికి వచ్చేస్తారు. వద్దు, నేను పాట పాడలేను. ఇప్పుడిప్పుడుగా నాతో అన్నావు దుష్కృత్యాలు కూడా చేస్తాను అని. దుష్కృత్యాలు చేయడం అనేది మా కులధర్మం సుందరి, కానీ నేను పాట పాడలేను. అయితే సరే, నీవు కేవలం నృత్యం చెయ్యి, కానీ సరిగ్గా అలాగే నేను చేసిన విధంగానే. అలాగే చేస్తాను. నడు, వెంటనే నృత్యాన్ని ఆరంభిద్దాం. దాంతో మనం శీఘ్రమే వివాహమడొచ్చు.